నమస్తే వెల్కమ్ టు ఫోకస్ అయోధ్యలో బాలరాముడు కొలుదీరాడు దేశమంతా పులకరించింది ఇప్పుడు అబుదాబిలో మరొక అద్భుతం సాకారం కాబోతోంది అరబ్బుల నేలపై హిందూ ఆలయం వెలిగిపోబోతోంది ప్రధాని మోదీ చేతుల మీదుగా స్వామినారాయణ్ ఆలయం మరికొద్ది గంటల్లో ప్రారంభం కానుంది ఇప్పటికే ప్రధాని అబుదాబి చేరుకున్నారు అరబ్బుల నేలపై అద్భుత హిందూ దేవాలయం అబుదాబిలో స్వామినారాయణ్ ఆలయ నిర్మాణం ఏడు ఎమిరేట్స్ని సూచించేలా మొత్తం ఏడు శిఖరాలు ఏడు వందల కోట్లతో ఇరవై ఏడు ఎకరాల్లో హిందూ ఆలయం ఇరవై వేల టన్నుల పాలరాయి రెండు వేల మంది శిల్పులు అయోధ్య రామాలయం నిర్మాణంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువుల కల నెరవేరిందే దేశమంతా భక్తి భావంలో మునిగిపోయింది ఎక్కడ చూసినా రామాలయం గురించే చర్చ జరుగుతోంది తాజాగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో అతిపెద్ద హిందూ దేవాలయం నిర్మాణం జరిగింది ఈ ఆలయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ నెల ప్రారంభించనున్నారు మిడిల్ ఈస్ట్ లోనే అతిపెద్ద ఆలయంగా అబుదాబిలో హిందూ దేవాలయం గుర్తింపు దక్కించుకోనుంది అయోధ్య రామాలయం ప్రాణ ప్రతిష్ఠతో నేటికి ప్రపంచమంతా రామనామంతో మారుమోగుతోంది అయోధ్య ప్రాణ ప్రతిష్టను దేశమంతా పండుగలా జరుపుకుంది ప్రపంచమంతా ఆసక్తిగా చూసింది ఐదు వందలేళ్ల తర్వాత అయోధ్యలో బాలరాముడు కొలువు తీరారు కోట్ల మంది భక్తులు కార్యక్రమాన్ని న్ని వీక్షించారు దేశంలో వంద కోట్లకు పైగా ఉన్న హిందువులంతా అయోధ్య రామాలయం గురించే నేటికీ చర్చించుకుంటున్నారు లక్షలాది మంది రామ భక్తులు అయోధ్యలో రామ్లల్లాను దర్శించుకుంటున్నారు నేటికీ భక్తులు వెల్లువల వస్తూనే ఉన్నారు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులంతా గర్వించేలా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో అతిపెద్ద హిందూ దేవాలయం నిర్మాణం జరిగింది ఇరవై ఏడు ఎకరాల్లో ఏడు గోపురాలతో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ ఆలయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ నెల పద్నాలుగున ప్రారంభించనున్నారు బోచ సన్వాసి అక్షర పురుషోత్తం స్వామినారాయణ సంస్థ అబుదాబిలో స్వామినారాయణ ఆలయాన్ని నిర్మించింది అబుదాబిలో ప్రారంభం కానున్న ఆలయం అరబ్ దేశాల్లో అతిపెద్ద హిందూ ఆలయంగా పేరు అంటే అబుదాబి అజ్మాన్ దుబాయ్ పుజైరా రస్ అల్ ఖైమా షార్జా ఉమ్ అల్ ఖండ్లు అనే దేశాలు అంటే ఏడు ఎమిరేట్ల సమాఖ్య ప్రతి ఎమిరేట్ కు ఒక పాలకుడు ఉంటాడు ఇప్పుడు అబుదాబిలో ఆలయానికి ఏడుగురు పాలకులు ఆమోదముద్ర వేశారు అబుదాబిలో హిందూ దేవాలయం నిర్మాణానికి అనుమతిస్తూ యుఏఈ ప్రభుత్వం రెండు వేల పదిహేను ఆగస్టులో భూమిని కేటాయించింది ఆ దేశ అధ్యక్షుడు రాజు షేక్ మహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యన్ ఇరవై ఏడెకరాల భూమిని బహుమనంగా సన్వాసి అక్షర పురుషోత్తం స్వామినారాయణ సంస్థకిచ్చారు రెండు వేల పద్దెనిమిది ఫిబ్రవరిలో ఆలయ నిర్మాణానికి భూమి పూజ జరిగింది పింక్ శాండ్స్టోన్ తో నిర్మితమైన ఈ ఆలయం దాదాపు వెయ్యేళ్లు చెక్కు చెదరకుండా ఉండేలా నిర్మించారు సంప్రదాయ ఆధునిక కళల మిశ్రమంగా నిర్మాణం జరిగింది యుఏఈలోని ఏడు ఎమిరేట్స్ కు ప్రత్యేకగా ఆలయంలో ఏడు శిఖరాలను నిర్మించారు ఈ ఏడు గోపురాలే కాకుండా ఆలయం దాని వైభవాన్ని చాటేలా మరో ఐదు గోపురాలు కూడా ఉన్నాయి ఆలయ శిఖరం ఎత్తు నూట ఎనిమిది అడుగులు ఉంటుంది సందర్శకుల కేంద్రం ప్రార్థన గది ప్రదర్శనలు ప్రత్యేక అభ్యాస ప్రదేశం పిల్లల కోసం ఆట స్థలం వివిధ థీమ్ల ఆధారంగా తోటలు తాగునీటి సౌకర్యం ఫుడ్ కోర్ట్ బుక్ గిఫ్ట్ షాప్ వంటి వాటిని కూడా ఆలయంలో నిర్మించారు దీపావళి గోవర్ధన పూజ మొదలైన అన్ని రకాల హిందూ పండుగలు ఈ ఆలయంలో నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు హిందూ పండుగల సమయంలో ఈ ఆలయం ప్రధాన ఆకర్షణగా నిలవనుంది ఆబుదాబిలో నారాయణ ఆలయంలో రెండు గోపురాలు ఏడు శిఖరాలు నాలుగు వందల రెండు స్తంభాలు ఉన్నాయి ఈ ఆలయాన్ని ఏడు వందల కోట్లతో నిర్మించారు ఉక్కు స్తంభంపై దేవతల శిల్పాలు నమళ్లు ఏనుగులు ఒంటెలు సూర్యచంద్రులు సంగీత పరికరాలు వాయిస్తున్న విద్వాంసులు ఇలా అనేక శిల్పాలను చెక్కారు ఆలయ ప్రధాన ద్వారం వద్ద త్రీడీ విధానంలో ఏకశిలపై అయోధ్య రామ మందిరం నమూనాను రూపొందించారు ఆ అద్భుతాన్ని వీక్షిస్తే సాక్షాత్తు అయోధ్య రాముణ్ణి దర్శించుకున్న భావన కలగనుంది పూర్తిగా రాజస్థాన్ నుంచి దిగుమతి చేసుకున్న ఇరవై వేల టన్నులకు పైగా పాలరాతితో రాజస్థాన్ గుజరాత్ కు చెందిన రెండు వేల మందికి పైగా శిల్పులు కార్మికులు మూడేళ్ల పాటు శ్రమించి ఆలయాన్ని నిర్మించారు ఆలయ ఎత్తు నూట ఎనిమిది అడుగులు కాగా నలభై వేల క్యూబిక్ ఫీట్ల పాలరాయి ఒకటి పాయింట్ ఎనిమిది సున్నా లక్షల క్యూబిక్ ఫీట్ల ఇసుకరాయిని ఉపయోగించారు పద్దెనిమిది లక్షల ఇటుకలను కూడా వాడారు లక్షల గంటలు ఆలయాన్ని నిర్మించారు యుఏఈలోని వేడిని తట్టుకునేందుకు రాజస్థాన్ నుంచి పాలరాయి ఇసుకరాయిని నిర్మాణంలో ఉపయోగించారు అత్యాధునిక టెక్నాలజీ ఫీచర్లు సెన్సార్లు ఏర్పాటు చేశారు నదీ జలాల ప్రవాహాన్ని మరిపించేలా దేవాలయం దిగువ భాగంలో కృత్రిమ ప్రవాహాన్ని ప్రత్యేక ఫోకస్ లైట్లను ఏర్పాటు చేశారు ఆలయ అధిపతి బ్రహ్మ విహారీదాస స్వామి పర్యవేక్షణలో రూపుదిద్దుకున్న హిందూ ఆలయం ఈ నెల పద్దెనిమిది నుంచి భక్తులకు అందుబాటులోకి రానుంది ఫిబ్రవరి పదిహేనున స్వామి మహారాజ్ సమక్షంలో ప్రజా సమర్పణ సభ జరుగుతుంది ఈ కార్యక్రమంలో పాల్గొనాలనుకునే భక్తులు ముందుగానే ఫెస్టివల్ ఆఫ్ హార్మోని వెబ్సైట్ కి వెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని బోచ సన్వాసి అక్షర పురుషోత్తం స్వామినారాయణ సంస్థ సూచించింది ఈ ఆలయం దుబాయ్ అబుదాబీ షేక్ జాయద్ హైవేకి దూరంగా అల్ రహబాకు సమీపంలో ఉన్న అబు మురీఖా వద్ద నిర్మించారు పశ్చిమాసియాలో అతిపెద్ద హిందూ ఆలయంగా భావించే ఈ దేవాలయం యూఏఈ సాంస్కృతిక చరిత్రలో మైలురాయిగా నిలవనుంది బోచసన్వాసి అక్షర్ పురుషోత్తం స్వామినారాయణ్ అణువణువున హిందూ ధర్మాన్ని ప్రతిబింబించేలా నిర్మించిన ఆలయం ఈ ఆలయంలో ఒకేసారి పదివేల మంది భక్తులకు వసతి కల్పించవచ్చు భూమి నీరు అగ్ని గాలి ఆకాశం పంచభూతాలను ప్రతిబింబించే డోమ్ ఆఫ్ హార్మనీ ప్రత్యేకంగా నిలవనుంది ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమాలు ఇప్పటికే మొదలయ్యాయి హిందువులకు భారత్లోనే కాదు విదేశాల్లోనూ పవిత్ర స్థలాలు పెరగడం హర్షణీయం వెయ్యేళ్లు నిలిచిపోయేలా పింక్ స్టోన్తో నిర్మాణం ఫిబ్రవరి పదిన ఆలయానికి శంకుస్థాపన మరికొద్ది గంటల్లో ప్రారంభించనున్న ప్రధాని మోడీ అయోధ్యలో భవ్య రామ మందిర ప్రారంభం అట్టహాసంగా జరిగింది ఇప్పుడు మరో వేడుకకు హిందూ సమాజం సిద్దమవుతోంది మధ్య ప్రాచ్యంలోనే అతిపెద్ద హిందూ దేవాలయంగా గుర్తింపు పొందుతున్న భోజ సన్వాసి అక్షర పురుషోత్తం స్వామినారాయణ ఆలయం ప్రారంభానికి సిద్దమయ్యింది ముస్లిం పాలకుడు సమర్పించుకున్న భూమి క్యాథలిక్ క్రిస్టియన్ రూపొందించిన ప్రాజెక్టు ప్రముఖ స్వామి ప్రేరణతో మహంతస్వామి మహారాజ ఆశీర్వాదంతో ఈ మందిరం నిర్మాణం జరిగింది అరబ్ దేశాలలో సామాజిక సాంస్కృతిక ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లబోతోంది బిఏపీఎస్ స్వామినారాయణ ఆలయంలో అక్షర పురుషోత్తముడు రాధాకృష్ణుడు రాముడు సీత లక్ష్మణుడు హనుమాన్ శివపార్వతి గణేశుడు కార్తికేయ పద్మావతి వెంకటేశ్వర జగన్నాథుడు అయ్యప్ప విగ్రహాలు ఉన్నాయి రామాయణం శివపురాణం భాగవతం మహాభారతం స్వామినారాయణుడు వెంకటేశ్వరుడు అయ్యప్పల జీవితాలను వర్ణించేలా ఆలయంలో శిల్పాలను చెక్కారు అబుదాబిలో బిఏపీఎస్ హిందూ దేవాలయంలో ఒకేసారి పదివేల మంది భక్తులకు వసతి కల్పించవచ్చు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో నిర్మాణమైన మొదటి హిందూ మందిరం ఇదే ఆగస్టు రెండు పేల పదిహేనులో యుఏఈ ప్రభుత్వం అబుదాబీలో మందిరాన్ని నిర్మించడానికి భూమిని అందిస్తామని ప్రధాని మోడీ మొదటి అధికారిక పర్యటనలో అక్కడి ప్రభుత్వం ప్రకటించింది ఫిబ్రవరి పదిన బీఏపీఎస్ స్వామినారాయణ సంస్థ ప్రతినిధులు షేక్ మహమ్మద్ భారత ప్రధానిని రాష్ట్రపతి భవన్లో కలిశారు మొత్తం రాజకుటుంబం రెండు వందల యాభై మందికి పైగా స్థానిక నాయకుల సమక్షంలో ఎంఓయూపై సంతకం చేశారు మరుసటి రోజు ఆలయానికి శంకుస్థాపన చేశారు ప్రధానమంత్రి మోడీ దుబాయ్ ఒపేరా హౌస్ నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా వేడుకను వీక్షించారు ఇదే క్రమంలో అబుదాబిలోని జాయద్ స్పోర్ట్స్ సిటీ స్టేడియంలో ఆహ్లాన్ మోడీ కార్యక్రమం ఆలయ ప్రారంభ కార్యక్రమాలతో సహా సామరస్య ఉత్సవాలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి పదకొండున యజ్ఞం ఫర్ హార్మోనీ కార్యక్రమం పద్నాలుగున మహంతస్వామి స్వామి మహారాజు నేతృత్వంలో వైదిక కార్యక్రమాలు ముగియనున్నాయి భారత విదేశాంగ మంత్రి జైశంకర్ నటులు సంజయ్ దత్ అక్షయ్ కుమార్ సహా యాబై వేల మందికి పైగా ప్రజలు ఆలయ నిర్మాణంలో ఇటుకలు వేశారు రెండు పేల ఇరవై నాలుగు జనవరి ఇరవై తొమ్మిదిన నలభై రెండు దేశాల రాయబారులో దౌత్యవేత్తలు ఆలయాన్ని సందర్శించారు సరిగ్గా ఐదు సంవత్సరాల తర్వాత నిర్మాణం పూర్తయింది ప్రపంచ శాంతి సామరస్యాల కోసం నిర్మించిన ఆధ్యాత్మిక ఓయాసిస్సుగా దీన్ని నిర్వాహకులు అభివర్ణించారు భారతీయ ఇతిహాసాలు పురాణాలు గ్రంథాలు పురాతన గాథలతో ఆలయ గోడలు అలనారనున్నాయని నిర్వాహకులు తెలిపారు ఆలయ మాస్టర్ ప్లాన్ రెండు వేల ఇరవై తొలి నెలల్లోనే పూర్తయినా కరోనా వైరస్ కారణంగా హిందూ దేవాలయం నిర్మాణం ఆలస్యంగా జరిగింది పాటు రెండు వేల మందికి పైగా శిల్పులు శ్రమించి ఆలయాన్ని పూర్తి చేశారు భూమి నీరు అగ్ని గాలి ఆకాశం అనే ఐదు సహజ అంశాల సామరస్యానికి డోమ్ ఆఫ్ హార్మోని ప్రత్యేకంగా నిలవనుంది రాతి స్తంభాలపై భారత భౌగోళిక స్వరూపం హిందూ ధర్మంపై కథలను పొందుపరిచారు ఇందులో మహాభారతం రామాయణంతో పాటు పురాణాలు ప్రాంతీయ చరిత్రలు ఉన్నాయి ఇప్పటి వరకు అబుదాబీలో హిందూ దేవాలయమే లేదు హిందువులు పూజలు ప్రార్థనల కోసం దుబాయ్కి వెళ్లాల్సి వస్తోంది యుఏఈలోని డెబ్బై ఆరు శాతం ముస్లింలు పదమూడు శాతం క్రిస్టియన్లు ఉంటే ఆరు శాతం హిందువులు ఉన్నారు ఇప్పుడు యుఏఈ ఆలయంలో ఇక్కడ హిందువులకు ఊరట కలగనుంది ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి మోదీ ఇప్పటికే యుఏఈ చేరుకున్నారు ప్రధాని మోదీ అధికారం చేపట్టిన తర్వాత యుఏఈ భారత్ మధ్య దౌత్య సంబంధాలు మరింత మెరుగయ్యాయి గతేడాది కాలంగా ఇరు దేశాల మధ్య ఐదు ఉన్నత స్థాయి పర్యటనలు జరిగాయి జూలై రెండు వేల ఇరవై మూడులో ప్రధాని యుఏఈలో పర్యటించారు ఆ తర్వాత డిసెంబర్లో మరోసారి దుబాయ్ వెళ్లారు అక్కడి పాలకులతో సమావేశమయ్యారు అదే సమయంలో గత నెలలో వైబ్రంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్ కు ముఖ్య అతిథిగా అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయద్ హాజరయ్యారు ఇప్పుడు యుఏఈలోని అతిపెద్ద హిందూ ఆలయం నిర్మాణంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత బలోపేతం కానున్నాయి దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న అనేక ఆలయాల ప్రారంభోత్సవాలు జరుగుతున్నాయి ఏడాదిలో అయోధ్యతో మొదలై పలుచోట్ల ఆలయాలు భక్తులకు అందుబాటులోకి వస్తున్నాయి ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లుతున్నాయి అబుదబి ఆలయం ఇప్పటికే నిర్మాణం పూర్తయితే బీహార్ బెంగాల్లో కూడా అతిపెద్ద ఆలయాల నిర్మాణాలు తుది దశకు చేరుకుంటున్నాయి అమెరికా నుండి ఆఫ్రికా వరకు ప్రపంచమంతా హిందూ ఆలయాల వెలుగు స్పష్టంగా కనిపిస్తోంది బోచ సన్వాసి అక్షర పురుషోత్తం స్వామినారాయణ సంస్థ మన దేశంతో పాటు కెనడా యూకే కెన్యా దక్షిణాఫ్రికా ఆస్ట్రేలియా తదితర దేశాల్లో దాదాపు పదకొండు వందల ఆలయాలను నిర్మించింది వందలాది దేవాలయాల్లో అమెరికాలోని న్యూజెర్సీ రాబిన్స్ విల్లే టౌన్షిప్ లో నూట ఎనబై రెండు ఎకరాల్లో నిర్మితమైన స్వామినారాయణ అక్షరధాం మాత్రం ఎంతో ప్రత్యేకమైంది ఈ సంస్థకు గురువుగా ఉన్న ప్రముఖ స్వామి మహారాజా అతిపెద్ద గుడిని నిర్మించాలని పాతికేల క్రితమే సంకల్పించారు రెండు వేల పదకొండులో కార్యరూపం దాల్చడంతో ఈ అక్షరధాం నిర్మాణానికి పునాది రాయపడింది అమెరికాలోని అతిపెద్ద హిందూ దేవాలయాల్లో మొదటిది ప్రపంచంలోనే రెండోదైన ఆ ఆలయాన్ని రాజస్థానీ సంప్రదాయాలకు అనుగుణంగా చూపు తిప్పుకోనివ్వని అందమైన శిల్పాలతోనూ భారీ గోపురాలతోనూ అట్టహాసమైన మండపాలతోనూ కళ్లు చెదిరిపోయేలా తీర్చిదిద్దారు గుజరాత్ కు చెందిన బోచ సన్వాసి అక్షర పురుషోత్తం స్వామినారాయణ సంస్థ ఆధ్వర్యంలో రూపుదిద్దుకున్న ఈ ఆలయం నిర్మాణంలో ఉక్కు ఇనుము వాడకుండానే వేలాది సంవత్సరాల పాటు చెక్కు చదరని విధంగా నిర్మించారు మహామందిరంలో రాధాకృష్ణులు సీతారాములు శివపార్వతులు తదితర దేవి దేవతలెందరో దర్శనమిస్తారు అలానే పరమ గురువులు యోగులు స్వామీజీల శిల్పాలు కూడా సజీవ శోభతో కనిపిస్తాయి ఆలయం లోపల బయట ఉన్న రాతి స్తంభాలు గోడలపై చెక్కిన చిత్రాలు స్ఫూర్తిదాయక కథలు భక్తులకు స్వామినారాయణ్ జీవిత చరిత్రను సందేశాలను వర్ణిస్తుంటాయి పదివేలకు పైగా శిల్పాలు విగ్రహాలు భారతీయ సంగీత నృత్య రూపాలతో సహా పురాతన సంస్కృతి ఆ ఆలయంలో అడుగడుగున ప్రతిబింబిస్తుంది రాతిని అంత రమణీయంగా చెక్కి చూపు తిప్పుకోనివ్వకుండా తీర్చిదిద్దిన ఈ నిర్మాణంలో సున్నపురాయి పింక్ శాండ్స్టోన్ పాలరాయి గ్రైనేట్లను వినియోగించారు ఈ రాళ్లను భారత్ బల్గేరియా తుర్కియే గ్రీస్ ఇటలీ చైనాల నుంచి సేకరించారు చూడగానే వెండి వెలుగుల్లో మెరిసిపోతూ ఆలయమంతటిని వెండితోనే నిర్మించారు అనే భ్రమను కలిగిస్తుంది లైట్ల వెలుతురులో అయితే గాజు నిర్మాణాన్ని తలపించేలా ఉంటుంది అద్భుత పనితీరుతో ఆకట్టుకునేలా చెక్కిన దేవతల విగ్రహాలు గురువుల ప్రతిమలు నెమలి తోరణాలు ఆకర్షణీయంగా తీర్చిదిద్దిన డోమ్ల వంటి వాటితో భూలోక స్వర్గంగా దర్శనమిచ్చే స్వామినారాయణ మందిరం పన్నెండు ఉపాలయాలు తొమ్మిది శిఖరాలు రెండు పెద్ద ఎనిమిది చిన్న గుమ్మటాలతో కూడిన భారీ ఆలయ సముదాయం నలభై రెండు అడుగుల ఎత్తు నూట ముప్పై మూడు అడుగుల పొడవు ఎనభై ఏడు అడుగుల వెడల్పు ఉండే మహామందిరాన్నైతే పూర్తిగా ఇటాలియన్ కరారా మార్బుల్ తో కట్టారు ఎంతో వైభవోపేతంగా శిల్ప సౌందర్యంతో అలరారే ఈ మందిర నిర్మాణానికి బీఏపీఎస్ దాదాపు నూట యాభై కోట్లు ఖర్చు పెట్టింది రాబిన్స్ అక్షర్ధాం అక్షర్ధం అణువణువు అత్యున్నత భారతీయ శిల్పకలకు హైందవ ఆధ్యాత్మిక సంపదకు ప్రతిరూపమైనది ఖండాలకు ఆవల ఎక్కడో సుదూర ప్రాంతంలో మన దేశ సాంస్కృతిక సౌరభాన్ని అది దివ్యంగా విదజల్లుతోంది హిందూ ధర్మం కేవలం భారతదేశానికే పరిమితం కాలేదు హిందూ సంప్రదాయాలు ఆచారాలు విశ్వవ్యాప్తంగా మనకు కనిపిస్తూనే ఉంటాయి విదేశాల్లో పురాతన దేవాలయాల్లో కూడా నేటికి హిందూ మతానికి సంబంధించిన చిహ్నాలు అవశేషాలు కనిపిస్తాయి అలాంటి పురాతన ఆలయాల్లో కంబోడియాలోని ఆంగుకోర్వాట్ దేవాలయం ఎంతో ప్రసిద్ధి చెందింది ఈ దేవాలయం నాలుగు వందల ఎకరాల్లో విస్తరించి ఉంది పూర్వకాలంలో ఈ ఆలయాన్ని యశోధరాపూర్ అని పిలిచేవారు దీన్ని చక్రవర్తి సూర్యవర్మన్ కాలంలో నిర్మించారు ఈజిప్ట్ మెక్సికో స్టెప్ పిరమిడ్ల మాదిరిగా నిచ్చెన నిర్మాణంలో ఉంటుంది ఈ ఆలయ ప్రధాన గోపురం ఎత్తు దాదాపు అరవై నాలుగు మీటర్లు మిగిలిన ఎనిమిది గోపురాల ఎత్తు యాభై నాలుగు మీటర్ల వరకు ఉంటాయి ఈ ఆలయం చుట్టూ మూడున్నర కిలోమీటర్ల పొడవైన రాతిగూడ వెలుపలి ముప్పై మీటర్ల బహిరంగ ప్రదేశం వెలుపల నూట తొంభై మీటర్ల వెడల్పు కందకం ఉన్నాయి అయోధ్య రామాలయం ఒక్కటే కాదు ఈ ఏడాది మరికొన్ని ప్రముఖ ఆలయాల ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి బీహార్లో విరాట్ రామాయణ ఆలయాన్ని ఐదు వందల కోట్లతో నిర్మిస్తున్నారు ఇది రెండు వేల ఇరవై నాలుగు చివరికి పూర్తి కానుంది రెండు వందల డెబ్బై అడుగుల డోమ్ ఎత్తుతో ఈ ఆలయం ఆంగుకోర్ ఆలయాన్ని దాటిపోయేలా నిర్మిస్తున్నారు పన్నెండు డోమ్లతో కూడిన ఈ ఆలయాన్ని మూడు పాయింట్ ఏడు ఆరు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మిస్తున్నారు పశ్చిమ బెంగాల్లోని మాయాపూర్ లో శ్రీ మాయాపూర్ చంద్రోదయ మందిరం రూపుదిద్దుకుంటోంది నూట పదమూడు మీటర్ల ఎత్తుతో ప్రపంచంలోని అతిపెద్ద హిందూ ఆలయంగా ఇది నిలవనుంది ప్రపంచంలోని అతిపెద్ద డోమ్లు ఈ ఆలయానికి ఉన్నాయి రాధా మాధవుడి ఆలయ ప్రధాన మందిరంలో ఒకేసారి పదివేల మంది ప్రార్థనలు చేసుకోవచ్చు రెండు వేల పదిలో ప్రారంభమైన ఆలయ నిర్మాణం చివరి దశకు చేరుకుంది ఈ ఏడాది చివరిలో ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి నూతన ఆలయాలతో హిందూ మత ఆధ్యాత్మిక పరిమళాలు ప్రపంచ వ్యాప్తమవుతున్నాయి ఆలయాల నిర్మాణంతో హిందూ సంస్కృతిలో సరికొత్త మైలురాయి మొదలు కాబోతోంది